75 వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ టూర్లు తీసి మళ్ళీ ఒక 4 కేజీలు పెట్టాను. ఇప్పుడు 4 కేజీలు తాగాలి. ఎట్లా చేయమంటాం? మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని మాకు కావాలి. లైఫ్ స్టైల్ మార్నింగ్ 1 అవర్ ట్రైనింగ్ చేస్తాను. నాది లేదు సార్, నిద్ర ఎంత? నిద్ర 10:30-11 పడుతుంది. సో మార్నింగ్ 5 క్లాస్ టోటల్ ఎన్ని అవర్స్? టోటల్ అంటే 11 to 5 యాక్చువల్ రిక్వైర్మెంట్ 7 అవర్స్ ఉంది. అది ఎందుకంటే ఫర్ వెయిట్ రిడక్షన్ 90% టైం మా స్ట్రెస్లో ఉంటే మా బాడీ నుంచి ఒక 40 సార్ ఒక స్టీరాయిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే 90% పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఈ ఈ కార్టిసోల్ లెవెల్ ఎక్కువగా అయినంటే మా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అయిపోయి మాకు ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి ఓవేసి. So I should sleep minimum 7 hours? Minimum 7 hours is the ideal requirement. Ideal. Okay. ఇంకా ఏంటంటే స్ట్రెస్. 99% స్ట్రెస్ ఇస్ ద స్టిమ్యులస్. ఆ స్ట్రెస్ నుంచి మా బాడీ నుంచి ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మా బాడీలో 2 types ఆఫ్ కెమికల్స్, గుడ్ కెమికల్స్ బ్యాడ్ కెమికల్స్. మా గుడ్ ఎన్వైరన్మెంట్ ఉంటే మా గుడ్ కెమికల్స్ మాకు హెల్ప్. మా స్ట్రెస్లో ఉంటే మా బ్యాడ్ కెమికల్స్ మాకు. సో మా బ్యాడ్ కెమికల్స్ మాకు ఏం చేస్తారంటే మా బాడీకి బిఫోర్ అవర్ ఏజ్ వి ఏజ్ అయిపోతుంది. సో అదే ప్రాబ్లం. సో దానికి ఏం చేయాలంటే బట్ ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే అవసరం లేదు. ఓన్లీ 1 టైం ఒక ఛాన్స్ మాకు దొరకదు. దేవుడు ఇక్కడ పంపిస్తాను ఒకే టైం, అది ఒక టైం పంపిస్తాను. ఇక్కడ వాడు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, అది ఏంటంటే వాడుకు ప్రే చేయాలా అండ్ వాడు ఏం క్రియేట్ చేయాలి అది అన్ని చూడాలి. సో దానికోసం వాడు ఇదిగా పంపించాను. దానికి హెల్త్ కావాలి. ఆ హెల్త్ లేదంటే ఇది అన్ని చేయడానికి రాలేదు. ఇంకా ఏంటంటే ఒక చిన్న మా బాడీలో 2 fluids మిక్స్ అయిపోయి ఒక చిన్న పాపలు వచ్చిన తర్వాత ఆ చిన్న పాపలు బయటికి వస్తారు. ఒక ఇంకా కొంచెం పెద్ద బాబు అవుతారు, ఇంకా ఒక అడలసెంట్, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్, ఇంకా ఏంటంటే ఓల్డ్ ఏజ్ మ్యాన్. ఆ జర్నీ ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫర్స్ అవుతుందంటే మా బాడీలో ఆ ఇన్బిల్ట్ అట్లా ఉంటే అట్లా అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ బాబు బయటికి వచ్చిన తర్వాత చాలా ఎన్వైరన్మెంట్ చేంజెస్ ఉంది. వైరసెస్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, యాక్సిడెంట్స్ ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది. కొంచెం కొంచెం రోగం మా బాడీలో ఉంటాను, కొంచెం కొంచెం రోగం టైప్ డెస్టైన్ ఉంది, అక్కడ తీసుకువెళ్తాను. దాని తర్వాత ఇంకా తగ్గిపోతాను. బట్ దే డోంట్ క్యారీ టిల్ ది ఎండ్. బట్ సమ్ డిజీజ్ వాడు ఎండ్ ఆఫ్ ద టైం క్యారీ చేస్తాడు. గాడ్ ఎంత టైం డెస్టైన్ చేస్తాడు. బట్ దే విల్ నాట్ డై ఆఫ్ దట్. దే డై ఆఫ్ వేరే కాస్ నుంచి ఇది అవుతారు. సో హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఈ చిన్న బాడీ నుంచి 2 fluids ఇంత టైం ట్రాన్స్ఫర్ చేయడానికి టు ద టైమ్ గాడ్ డిస్టైన్ ఎట్లా ఎట్లా ట్రావెల్ చేస్తుంటే దట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ. సో వీ నీడ్ టు మా ఏం చేయాలంటే మా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మా గుడ్ కెమికల్స్ మా బాడీకి వస్తాయి. వాట్ ఆర్ ద డైట్? సో డైట్ అని ఏంటంటే వాట్ ఐ ఆల్వేస్ సేస్ డైట్ ఏం చేయాలంటే ఆల్వేస్ బీ హ్యాపీ టు రిసీవ్. అది ముఖ్యం. ఇఫ్ యూర్ ఈటింగ్ అండర్ స్ట్రెస్ అండర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అది హెల్ప్ చేయట్లేదు. ఏమో ఉంటే ఓ మంచి ఉంది అది నాకు తింటుంటే మాకు మంచి ఫీల్ అవుతుంది అది ఇంపార్టెంట్. అది కొలాబరేషన్ ఉంటే మా బాడీలో కూడా కెమికల్స్ రిలీజ్ అయిపోయి మాకు మంచి ఫీల్ అవుతుంది. సో అది మా డైట్ ప్లాన్ ఏంటంటే మాకు చిన్న వయసు నుంచి మా మదర్స్ 1 అవర్స్కి ఫీడ్ చేశాను. ఆ టైం ఫిక్స్ చేసి 3 times పెట్టాను. సో అది ఫిక్స్ టైం. ఇప్పుడు 30-40 ఇయర్స్కి మా ఏంటంటే సడన్ గా రివర్స్ చేసి మా బాడీకి వద్దు ఇది వద్దు ఓన్లీ 2 times తిన్నట్టు ఎట్లా అవుతుంది సార్? ఆ టైంలో కరెక్ట్ గా ఆ టైంలో మా హార్మోన్స్ రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలో స్టమక్ అన్నం లేదంటే మాకు చాలా ట్యూన్. సో అది ట్యూనింగ్ కావాలి సార్. ట్యూనింగ్ లేదంటే మా టైం ఈజ్ ఇంపార్టెంట్. మా బాడీకి అది అలార్మ్ సెట్ అయింది. సో అలార్మ్ సెట్ అయినంటే ఇప్పుడు డైట్ లో ఏమంటే ఏమో తింటాను సార్ ఎక్కువ తినే అవసరం లేదు. ఎప్పటి నుంచి గాడ్ న్యాచురల్ ఏం క్రియేట్ చేస్తానో దాని నుంచి మాకు ఏం ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? గ్రీడ్ లో వస్తుంది. ఎక్కువగా తీసుకుంటారు, మిస్ టైమింగ్ ఉంటే. సో ఆ ప్రాబ్లం నుంచి మాకు ఒక ప్రాబ్లం వచ్చి మాకు రోగం వచ్చిస్తాను బాడీ, అన్ని మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో దానికి సో బ్రేక్ఫాస్ట్ మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి. దానిలో మీ ఫ్రూట్స్ కావాలంటే తినండి, మీ వెజిటేబుల్స్. 99% అని ఏం చెప్తానంటే న్యాచురలీ గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. దాని నుంచి ఎవరికి ఏం రోగం రాలేదు. If you take the history of the food cycle around the globe, nobody has attributed aim ante ee banana tesinattu meeku diabetes vachindi em ledhu. So daniki anni emem annam unte adi whatever capacity undi chinna atla tesinattu oka satisfaction optimum size adi tesukunte sari. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా బాడీకి నీళ్ళు కావాలి. 90% వాటర్ అది మొత్తం కెమికల్స్కి అది రీజనరేట్ చేయడానికి మా
గుడ్ కెమికల్స్ బ్యాడ్ కెమికల్స్ మా బాడీ నుంచి బయటికి పెట్టడానికి అది మా వాటర్ కావాలి. మా బాడీలో వాటర్ లేదంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ మినిమం మా బాడీలో అవుట్పుట్ అంటే 2.5 లీటర్స్ ఉంది 24 అవర్స్. సో మాకు ఎంత కావాలంటే అట్లీస్ట్ మినిమం పాజిటివ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి 2.5 to 3 లీటర్స్ కావాలి. ఇప్పుడు అది 1 లీటర్ బాటిల్ అట్లా మార్నింగ్ ఎస్ మార్నింగ్ 6 o'clock వరకు, ఈవినింగ్ 6 o'clock వరకు ఇది తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రాత్రి మళ్ళీ ఎక్కువగా తీసుకుంటే మాది నిద్ర నుంచి లేచిపోవాలి, ఎందుకంటే బ్లాడర్ ఇది స్ట్రెచ్ అయిపోతుంది దానికోసం. సో అది ఇంపార్టెంట్. సో అండ్ దెన్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ కుక్డ్ అట్ హోమ్ అది మా ఇంటిలో, బయట నుంచి ఇంత అవసరం లేదు. అది మా ముఖ్య ప్రాబ్లం ఏంటంటే మాకు కొంచెం బిహేవియర్ ప్రాబ్లం ఉంది. ఏమో ఉంటే అట్లా సేమ్ డిష్లో పెడతారు, సేమ్ టేబుల్. సో దెర్ నథింగ్ డెకరేటివ్, నథింగ్ ఎనీ ఇనిషియేటివ్, స్టిమ్యులేటింగ్ లేదు. ఫుడ్ అంటే మా చిన్న వయసు నుండి మాకు మా ఫాదర్ మదర్ మాకు ఇది ఇది టమాటో పిక్కలు ఉంటే అండ్ అవకాయ పిక్కలు ఉంటే అట్లా చెప్తే ఇమీడియట్గా మా మౌత్ లో వాటర్ వస్తుంది. అది ఎందుకు అట్లా? సో దానికోసం సో దట్ స్టార్ట్ స్టిమ్యులేట్ అట్లా ఇస్తుంది మా పేషెంట్స్కు కొంచెం అన్ని అన్ని మంచి ఫీల్ అవుతుంది. ఎక్సలెంట్, థ్యాంక్స్ మదర్, వండర్ఫుల్ దిస్ థింగ్.